హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేషన్ ఫస్ట్. ఈరోజు వీడియోలో మనము పంచపాండవుల్లో ధర్మరాజు మాత్రమే ఎందుకు స్వర్గానికి వెళ్తాడు, మిగతా నలుగురు పాండవులు ఎందుకు స్వర్గానికి వెళ్ళరు, ద్రౌపది ఏమవుతుంది, కౌరవ సామ్రాజ్యాధిపతి అయినటువంటి దుర్యోధనుడు స్వర్గానికి ఎలా వెళ్తాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత పాండవులు 36 ఏళ్ల పాటు ఇంద్రప్రస్థను పరిపాలించారు. అయితే జీవిత చరమాంకంలో సన్యాసాన్ని స్వీకరించాలని ధర్మరాజు తన సోదరులైనటువంటి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదితో కలిసి హిమాలయాలకు పయనమయ్యాడు. పాండవులు హిమాలయాలకు బయలుదేరినప్పుడు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంటుంది. ఓ కుక్క వారిని అనుసరిస్తూ వెంట నడుస్తుంది. అయితే హిమశిఖరాల వైపు సాగుతుండగా ధర్మరాజు తప్ప భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది ఇలా ఒకరి తర్వాత ఒకరు అలసటతో కుప్పకూలిపోతారు. వీరిలో ముందు ద్రౌపది కింద పడిపోతుంది. వారు కింద పడిపోయిన వెనుదిరిగి చూడకుండా యుధిష్ఠరుడు అలాగే నడుస్తుండగా కుక్క మాత్రం అతనికి తోడుగా నిలుస్తుంది. తన సోదరులు భార్య పడిపోయినా వెనుదిరిగి చూడకుండా శిఖరంపైకి చేరుకున్న ధర్మరాజుకు ఇంద్రుడు ఎదురొచ్చి స్వాగతం పలుకుతాడు. తన రథంపై ధర్మరాజును స్వర్గానికి తీసుకెళ్లడానికి సిద్ధపడతాడు. ధర్మరాజు గొప్ప నీతిజ్ఞుడు కావడం వల్ల మానవుడైన దేవతల రథంపై కూర్చునే అర్హత సంపాదించాడు. ఇంద్రుడి రథంపై కూర్చున్న ధర్మరాజు తనతో పాటు ఇంతవరకు ప్రయాణించిన కుక్కను కూడా తీసుకొస్తానని అంటాడు. అయితే రథంలో చోటు లేదని ఇంద్రుడు చెప్పడంతో కుక్కను ఒంటరిగా వదిలేసి తాను మీతో స్వర్గానికి రాలేనని ధర్మరాజు తిరస్కరిస్తాడు. అంతలోనే కుక్క స్థానంలో ఉన్న యమధర్మరాజు తన నిజరూపంలోకి వస్తాడు. దీన్ని చూసి ధర్మరాజు ఆశ్చర్యపోతాడు. నీవు చాలా నీతిపరుడవు, అన్ని ప్రాణులపైన నీవు అసాధారణ దయచూపుతావు, నీ సోదరుల కంటే ఈ కుక్కనే ప్రియమైనదిగా భావించావు, అన్ని సందర్భాల్లోనూ నీ నీతివంతమైన ప్రవర్తనతో పురుషుల్లో ఉత్తమమైన వ్యక్తిగా రూపొందావు, దానివల్లే నీవు హిమాలయ శిఖరంపైకి ఎలాంటి అలసట లేకుండా చేరుకున్నావని యమధర్మరాజు తన కొడుకైన ధర్మజుని ఉద్దేశించి పేర్కొంటాడు. తండ్రి మాటలు విని ఆనందపడిన ధర్మరాజు ఇంద్రుడి రథంలో స్వర్గానికి చేరుకుంటాడు. అయితే స్వర్గంలో దుర్యోధనుడిని చూసిన ధర్మరాజు కలత చెందుతాడు. వైశంపాయనుడు తన బంధువులను చూడవలెనని పట్టుబట్టిన ధర్మరాజు కోరికను ఇంద్రుడు మన్నిస్తాడు. వెంటనే ఒక దూతను పిలిచి, ఈయన ధర్మరాజు, ఈయనకు తన వారిని చూడాలని కోరికగా ఉంది, నీవు ఈయనను తీసుకువెళ్ళి ఆయన బంధువులని అందరినీ చూపించు. ఆ దేవదూత ధర్మరాజు తన వెంట తీసుకెళ్లాడు. ధర్మరాజు వెంట నారదుడు, దేవఋషులు కూడా వెళ్ళారు. ముందుగా వారు పెద్ద సింహాసనం మీద కూర్చున్న సుయోధనుడు కనిపించాడు. ఆయన చుట్టూ దేవకాంతలు సేవలు చేస్తున్నారు. సుయోధనుడు అంతులేని సుఖాలు అనుభవిస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు దేవమునులతో, దేవమునులారా, ఈ దుర్యోధనుడు పరమలోభి, ఇతడికి ముందు చూపు లేదు. అనేక దేశములు ఏలే రాజులను యుద్ధమునకు పిలిపించి వారి రథ, గజ, తురంగ, కాల్బలములతో సహా మరణించేలా చేశాడు. రాజసూయ యాగం చేసి పవిత్రురాలైన ద్రౌపదిని నిండు కొలువుకు ఈడ్చుకు వచ్చి ఘోరంగా అవమానించాడు. అలాంటి వాడు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాడు. వీడితో చేరి నేను స్వర్గసుఖాలు అనుభవించాలా? వీలులేదు. నన్ను నా తమ్ముళ్ళైనటువంటి భీమార్జున, నకుల, సహదేవులు ఉన్న చోటికి తీసుకెళ్ళండి అని వెనుకకు తిరిగాడు. నారదుడు ధర్మరాజును సమాధానపరుస్తుంటాడు. అప్పుడు నారదుడు నవ్వి, ధర్మరాజా, దుర్యోధనుడు లోపభూయిష్టమైన ఈ శరీరమును వదిలిపెట్టాడు. ఇప్పుడు దివ్యదేహంతో ప్రకాశిస్తున్నాడు. అందువలన దేవతల చేత గౌరవింపబడుతున్నాడు. ఇతడు యుద్ధంలో మరణించాడు, యుద్ధంలో రాజులను చంపాడు. అది పాపం ఎలా అవుతుంది? భూలోకంలో చేసిన పాపాలు ఇక్కడ ఎందుకు తలచడము? ఇది పుణ్యలోకము, ఇక్కడ ఏ పాపము అంటదు. ధర్మరాజా, నీవు స్వర్గలోకానికి వచ్చి కూడా మానవ సహజమైన ఈర్షాద్వేషాలను వదలక ఉన్నావు. ఇక్కడ వాటికి తావులేదు కనుక నీలోని కోపతాపములను, ఈర్షాద్వేషములు వదిలి సమత్వమును పొందుము. నీవు ఆడిన జూదము, దానివలన కలిగిన దుఃఖమును మరిచి ప్రశాంత చిత్తుడవై ఉండు అన్నాడు. ధర్మరాజు, మహర్షి, పుణ్యము చేసిన వారికి స్వర్గము, పాపులకు నరకము ప్రాప్తిస్తుందని అంటారు కదా. ఈ దుర్యోధనుడు పాపి. ఇతడు ఇతరులకు అపకారము తప్ప ఉపకారము ఎన్నడూ చేయలేదు. ఇతడు కురువంశ వినాశకుడు. రాజులందరిలోనూ ఈయన అధముడు. వీడు స్వర్గములో ఉండడమా? ఇతర దేవతలకు పూజనీయుడా? పోనీలే, అది మీ స్వర్గవాసుల ఇష్టము. అతడు స్వర్గసుఖములు అనుభవించని
నన్ను నా తమ్ముళ్ళు నా భార్య నా కుమారుల వద్దకు తీసుకువెళ్ళండి, నేను వారిని చూడాలని ధర్మరాజు నారదునితో అంటాడు. మిగతా భాగము వచ్చే వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.